మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా ఈరోజు నిన్న కేంద్ర మంత్రి శకావత్ గారు బాధ్యత రహితంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి రాజకీయాల కోసం విలువలను తుంగలో తొక్కుతూ దివాలాకోరు దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడడం చాలా దురదృష్టకరం. వాటిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని కేసీఆర్ గారు ఎండగడతా ఉంటే బీజేపీ నేతలకు కడుపు మండుతుంది. అంతకుముందు మెచ్చుకున్న నేలతోనే ఈ రోజు పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరానికి కితాబ్ ఇచ్చిన వాళ్ళే ఈ రోజు ఏదో మతలబు ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఏం మాట్లాడినారు మీరు? ఇదే శకావత్ గారు ఏం మాట్లాడినరు, గడ్కరీ గారు ఏం మాట్లాడినరు, సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు ఏం మాట్లాడినరు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం మీద చెప్పిన నిజాలను కూడా ఇప్పుడు అబద్ధాలుగా ప్రచారం చేస్తున్నారంటే చట్టసభలను కూడా బీజేపీ ఎంత చులకనగా చూస్తుందో మనకు అర్థమవుతా ఉంది. అది నోరు అనుకోవాలన్నా మోరే అనుకోవాలన్నా నాకైతే అర్థమయ్యలేదు. బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. ఇప్పుడు ప్రజలు ఏమనుకోవాలి? ఏడాది కిందో మాట, ఆరు నెలల కిందో మాట, ఇవాళో మాట, నిన్నో మాట, రేపో మాట, పూటకో మాట, అవసరం ఉంటో తీరు, అవసరం లేకపోతే తీరు. ఇంత పదవుల కోసం, రాజకీయాల కోసం ఇంత దివాల కోరు రాజకీయాలు ఉంటాయి కదన్నా. ఇవాళ బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారు. మరి అవినీతి జరిగింది అంటారు. అనుమతులు ఎట్లు ఇచ్చింది మరి? ఎవరు ఇచ్చింది అనుమతులు? మీరే కదా. అనుమతులు ఇచ్చింది మీరే, అప్పులు ఇచ్చింది మీరే. కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా, ఇంకెవరైతే ఇవ్వలే కదా. మా డిపిఆర్ని చూసి, ప్రాజెక్టు పరిమితులను చూసి, అన్నీ చూసి మీరే అనుమతులు ఇచ్చినారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు డబ్బులు ఇచ్చినాయి. అంటే మీ కథ ఎట్లుందంటే, మీకు నచ్చినప్పుడేమో నీతి, మీకు నచ్చకపోతేనేమో అవినీతి. ఇది ఇలా బీజేపీ తీరు. ఎందుకంటే నేను కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు. ఇదే బీజేపీ స్వయంగా ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడినరో పార్లమెంట్లో ఒకసారి చూపిందా. बंटवारे को लेकर के तनाव रहता था, झगड़े होते थे, गवर्नर को बैठना पड़ता था, होम मिनिस्टर को बैठना पड़ता था, कभी मुझे बैठना पड़ता था. और उस समय टीडीपी की पूरी ताकत तेलंगाना के खिलाफ लगाए रखी, उसी में लड़ते रहे हम. उनको शांत करने की बहुत कोशिश करते रहे, संभालने की कोशिश करते. और टीआरएस ने एक मैच्योरिटी दिखाई चीजों को ना, वो अपने आप विकास में लग गई. उधर क्या हाल हुआ आप जानते हैं. కేసీఆర్ గారు మెచ్యూరిటీ చూపించారు, అద్భుతంగా పనిచేసినారు అని స్వయంగా మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా మెచ్చుకున్న మాటలు. ఇక నితిన్ గడ్కరీ గారి మాటలు విందాం. వీరు గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసినారు, వారు ఏం చెప్పినారో కూడా ఒకసారి విందాం. తెలంగాణ ఏక్ ప్రగతిశీల్ సమృద్ధ ఔర్ సంపన్న రాజ్య హై. హమ్ అక్సర్ ఏక్ బాత్ కహతే హై, మైనే రిట్రోస్పెక్టివ్ ఇస్ ప్రాజెక్ట్ కే లియే ది ఔర్ ముజే ఖుషీ హై. ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है. గడ్కరీ గారు నేనే అనుమతి ఇచ్చిన ప్రాజెక్టు కు మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది, తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గ్రోత్ ఇంజన్ అయిపోయింది, ఈ ప్రాజెక్టు తోనే హైదరాబాద్ కూడా తాగునీటి అవసరాలు తీరినాయని ఈ మధ్య కాలంలో గడ్కరీ గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారు చెప్పినటువంటి మాటలు. ఇక ఈ దేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులకు అథారిటీ ఎవరు అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. ఈ దేశం మొత్తానికి, ఈ దేశంలో ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టినా అన్ని అనుమతులు ఇవ్వాల్సింది, పర్యవేక్షించాల్సింది, ఆ ప్రాజెక్టులను సూపర్వైజ్ చేసి అనుమతులు ఇచ్చేది సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు
वारेमोस विदा वो तेलंगा वी प्राजेक्ट चूसी तेलंगा प्राजेक्ट सैटल एक्ो हईदराबाद ढीलाने प्राजेक्ट मत इंस्पेक्षन देशा के हेड सेंट्रल वाटर कमीशन चैरम ईज मिस्टर मसूद हुसैन आये सारी is I mean the by going by the concreting rate I think this is one of the fastest concreting rate in any water resources project. Then a lot of underground work, search pool and tunnels, a lot of underground work are there, which are generally very very difficult part of the water resources project. They have been done very very efficiently. They have been done in a very meticulous manner. These are engineering challenges. So overall, we saw the gate erection work in Medigata Barrage and other places. The hydromechanical work and the work related to gates and the hoist, it is also going on in a very very speedier manner. Almost all the components of the project are being executed simultaneously. Whatever the activities which can be done simultaneously. So overall, I would say the pace of the project is very very fast, and for that I would compliment Honorable Minister Mr. Harish Rao and his entire team of the engineers from engineer chief to all the concerned chief engineers and their entire team for this. This stupendous work which has been accomplished, and the way the project has been taking shape, all the project sites where we visited, the work is going on in a very very planned manner, in a very systematic manner. Everything has been planned, and what I would say, the agencies which are working, they are also doing their work very well. The quality of work. I would say that this is really a great achievement for the people of the state. This will be benefiting a very large area of the state. The total cultivable command area is about 9.3 lakh hectares, and it would be providing drinking water facilities also, and other benefits. This is definitely a landmark project in the state. And so meer vinnaru ayana emannaro ayana CWC chairman ayana kendra prabhutva udyogi kendra jalavanarula shakha ku ఆయన అత్యంత ముఖ్యమైనటువంటి అధికారి. హీ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఫర్ ద కంట్రీ. స్టూపెండస్ వర్క్ జరుగుతుందని, ప్లాన్డ్ అండ్ సిస్టమేటిక్ వర్క్ జరుగుతుందని, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎక్సలెంట్ ఉందని, ఏజెన్సీలు అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఈ ప్రాజెక్ట్ ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అని చెప్పి మేం చెప్పలేదు. సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుసేన్ గారి మాటలు మీరు విన్నారు. సో ఇప్పుడు ప్రధానమంత్రి గారి మాటలు విన్నారు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారి మాట విన్నారు, ఆ రోజు ప్రాజెక్టుకు అనుమతులిచ్చి ప్రాజెక్టును పర్యవేక్షించినటువంటి సిడబ్ల్యూసీ చైర్మన్ గారి మాట విన్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు మనకు ఫండింగ్ ఇచ్చినటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు రాజీవ్ శర్మ గారు, వారు ఏమన్నారు, వారు మొత్తం ప్రాజెక్టుకు డబ్బులు ఇచ్చి సద్వినియోగమైనయా మేము ఇచ్చిన డబ్బులు, ఉపయోగమైనయా లేవా అని చూడడానికి నేను వచ్చిన. ఈ ప్రాజెక్టును చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు, इम्पॉर्टेंट प्रोजेक्ट में एक इम्पॉर्टेंट लैंडर है, और जो हमने पैसा रिलीज किया था उसका यूज देखने के लिए मैं 20 जून को इस प्रोजेक्ट पर आया था, 21 जून को इसका इनॉग्रेशन हुआ, और आज मैं इसलिए आया कि देखने के लिए कि ये प्रोजेक्ट ऑपरेशनल होने के बाद सक्सेसफुल है कि नहीं. तो आज मैंने जो देखा, मुझे बहुत प्रसन्नता है कि हमने जो पैसा दिया तेलंगाना इरिगेशन डिपार्टमेंट को,
वो बहुत एफिशिएंटली यूज हुआ, इसमें कोई टाइम ओवररन या कॉस्ट ओवररन नहीं हुआ। मैं बधाई देता हूं यहाँ के चीफ सेक्रेटरी जो इरिगेशन सेक्रेटरी भी हैं और इंजीनियर इन चीफ जो लोग हैं जो मेरे साथ खड़े हैं, इनका 24 घंटे मेहनत करना इस प्रोजेक्ट में, उसी का परिणाम है कि ये प्रोजेक्ट एक इंजीनियरिंग मार्वल बन गया है पूरे देश में, क्या पूरी दुनिया में एक मिसाल के तौर पर ये प्रोजेक्ट होगा, क्योंकि इसमें पंपिंग भी है, इसमें बैराजेस है, इसमें ओपन कैनाल्स है, ये अपनी टाइप का एक टनल्स है, अपनी टाइप का एक यूनिक प्रोजेक्ट है। और मुझे लगता है कि इतने बड़े पंप साइज पंप किसी और प्रोजेक्ट में कभी यूज नहीं हुए, और जो पानी लिफ्ट किया जा रहा है इन पंप्स के द्वारा, ये शायद पहली बार हो रहा होगा। तो मुझे बहुत ही प्रसन्नता है एज ए लैंडर कि समय से पहले प्रोजेक्ट पूरा हो गया, इसमें कोई कॉस्ट ओवरन नहीं हुआ, टाइम ओवरन नहीं हुआ, और एक ऐसा इंजीनियरिंग मार्वल तेलंगाना में बना है जो बाकी स्टेट्स के लिए एक उदाहरण के तौर पर, बाकी स्टेट के लोग इसे विजिट करेंगे। मैं यहाँ की पॉलिटिकल लीडरशिप ऑनरेबल चीफ मिनिस्टर को बधाई देता हूँ जिनका ये विजन है, जिनका ये एम्बिशन था, और उन्होंने इसको रेगुलरली मॉनिटर किया और एंश्योर किया कि इसमें कोई कॉस्ट ओवररन और टाइम ओवररन नहीं हो। సో ఇది వాస్తవ పరిస్థితి. నిన్నదాకా ఏం మాట్లాడినరు, ఈరోజు ఏం మాట్లాడుతున్నారు. స్వయంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి పనితీరును వారు పార్లమెంట్లో ప్రశంసించారు. కేసీఆర్ గారు ఎప్పుడొచ్చినా తమ నీళ్ల గురించి, తమ ప్రాజెక్టుల గురించి, తమ రాష్ట్రం గురించి, తమ ప్రజల గురించి మాట్లాడిండని వారే స్వయంగా పార్లమెంట్లో లోక్సభలో చెప్పారు. తర్వాత గడ్కరీ గారు ఈ ప్రాజెక్టుకు నేను రెట్రాస్పెక్టివ్ అన్ని అనుమతులు ఇచ్చినా ఇది ఒక గ్రోత్ ఇంజన్, ఇది గడ్కరీ గారి మాట, అభివృద్ధికి అడ్డ తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాష్ట్రం, కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తున్నాయి అని గడ్కరీ గారు హైదరాబాద్ లో మాట్లాడినటువంటి మాట. వారు స్వయంగా జలవనరుల శాఖ మంత్రి, వారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం, వారు కాళేశ్వరం ఫలితాలు అందుతున్నాయని చెప్పి వారే మాట్లాడిండ్రు హైదరాబాద్ లో. ఈ పక్కన అందరూ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడేటప్పుడు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఈ పక్కన, వారికి కుడి ఎడమలు అందరూ కూర్చున్నారు, మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, అందరు ఉన్నారు ఆ రోజు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కేంద్ర మంత్రి రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడినారు. అందరు చప్పట్లు కొట్టింది, వాళ్ళు కూడా చప్పట్లు కొట్టింది ఆ రోజు. మరి ఆ రోజేమో తెలంగాణ గ్రోత్ ఇంజన్, తెలంగాణకు కాళేశ్వరం ఒక లైఫ్ లైన్ ప్రాజెక్టు, ఇది మహా అద్భుతం అని గడ్కరీ గారు మాట్లాడితే అందరు చప్పట్లు కొట్టారు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ సిడబ్ల్యూసీ చైర్మన్ అయితే ఆయన నాన్ పొలిటికల్ కదా, ఆయన ఏం మాట్లాడిండ్రు ఇప్పుడు మనం విన్నాం, ఆయన అయితే రాజకీయాలకు సంబంధం లేదు. పిఎఫ్సి చైర్మన్ రాజీవ్ శర్మ, ఆయనకు రాజకీయాలకు సంబంధం లేదు, ఎంత అద్భుతంగా మాట్లాడింది రాజీవ్ శర్మ గారు. ఇట్స్ ఎ యునీక్ ప్రాజెక్ట్, ఇంజనీరింగ్ మార్వెల్ అనేటువంటి పదాలను రాజీవ్ శర్మ గారు మాట్లాడినారు. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అన్నారు. ఇది ప్రపంచానికే ఆదర్శం, దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసి నేర్చుకోవాలి అన్నంత గొప్పగా రాజీవ్ శర్మ గారు తన మాటల్లో చెప్పినటువంటిది కూడా మీరు అందరూ విన్నారు. మరి ఈరోజు ఎందుకంటే రాజకీయాలు మారినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ యొక్క తప్పులను ఎత్తి చూపుతా ఉంది, ముఖ్యమంత్రి గారు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు, బీజేపీ ప్రభుత్వ పనితీరు విధానాలను, రైతాంగ వ్యతిరేకం, కార్మిక వ్యతిరేకం, పేద ప్రజలకు వ్యతిరేకం, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మజెప్పడం, ఉన్న ఉద్యోగాలు ఉడబిక్కడం, ఆర్థికంగా దేశం దిగజారిపోవడం, రూపాయి విలువ పడిపోవడం, వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తుంటే ఇవాళ మీరు మాట మార్చండి. నిన్నటిదాకా అంత నీతిమంతంగా కనబడ్డది, ఇవాళ అవినీతిమయమైపోయింది. అంటే ఇది రాజకీయం కాకపోతే ఏంది? ఇవాళ కేంద్ర మంత్రి గారు గౌరవనీయులు వారు మన రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ప్రశ్న వేస్తే లోక్సభలో వారు సమాధానం చెప్పినారు. ఏమని చెప్పింది ఇది ఎన్నడంటే 22 జూలై 2021 విశ్వేశ్వర్ తుడు గారు కేంద్ర మంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరుల సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు గారు 22 జూలై 2021 పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి మాట.
పార్లమెంట్ లోనేమో అవినీతి జరగలేదంటారు, మరి ప్రెస్ మీట్ లోనేమో మొత్తం అవినీతి మయమైపోయిందని మాట్లాడుతారు. ఏది నమ్మాలే? పార్లమెంట్లో చెప్పింది నిజమా? రాజకీయాల కోసం బురద జల్లడం కోసం ప్రెస్ మీట్లలో మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ఇది నిజమా? దీనికి సమాధానం చెప్పండి. ఏది నిజం? విశ్వేశ్వరుడే కాదు, ఒక సందర్భంలో వీరు కూడా చెప్పారు, మన గజేంద్ర శిఖావత్ గారు కూడా, వారు చాలా స్పష్టంగా ఒకరోజు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి వారు కూడా చెప్పారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, రాజకీయాల కోసం బురద జల్లాలి, టీఆర్ఎస్ ను బద్నాం చేయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో బురద జల్లేటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారు. మీ సిడబ్ల్యూసి చైర్మన్ బాగుందంటారు, మీ గడ్కరీ గారు బాగుందని చెప్తారు, ప్రధానమంత్రి గారు అద్భుతంగా పనిచేస్తారని ప్రశంసిస్తారు, పార్లమెంట్ లో మీరు అవినీతి జరగలేదని చెప్తారు. కానీ నిన్న ప్రెస్ మీట్లు పెట్టి అవినీతి జరిగిందంటే, మరి నిన్న దాకా మీరు చెప్పిన ఏందన్నట్టు? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఇవాళ ఇంతే కాకుండా అత్యంత జరిగింది ఏంది, ఫ్లడ్స్ వచ్చినాయి. నిజానికి గోదావరి నదిలో హైయెస్ట్ ఫ్లడ్స్, గోదావరి నది చరిత్రలో మన భారతదేశంలో ఈరోజున్న రికార్డ్ ఏదైతే ఉందో, సెంట్రల్ వాటర్ కమిషన్లో కానీ మన రాష్ట్ర జలవనరుల విభాగంలో కానీ హైయెస్ట్ ఫ్లడ్స్, అత్యధికంగా ఎప్పుడు ఫ్లడ్స్ నమోదైనాయి అంటే 1986 1986లో గోదావరి నదిలో అతిపెద్ద వరద వచ్చింది అని రికార్డుల్లో ఉన్నది. గోదావరిలో వచ్చిన వరద 1986లో 107.05 మీటర్లు, 107.05 మీటర్స్ వరద 1986లో వచ్చింది, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రివర్ గోదావరి. రివర్ గోదావరి చరిత్రలో అతి ఎక్కువ వరద వచ్చింది 1986లో, 107.05 మీటర్ల వరద నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఎవరు చేసినారు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే సంస్థకే డిపిఆర్ తయారు చేయమన్నాం, వాళ్ళే తయారు చేసిండ్రు వ్యాప్కోస్, దాన్ని కేంద్ర జలవనరుల శాఖకు సబ్మిట్ చేసినాం, దాన్ని వాళ్ళే ఆమోదించిండ్రు, దాని ప్రకారమే నిర్మాణం జరిగింది, అనుమతులు ఇచ్చింది వాళ్ళే. డిపిఆర్ తయారు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థనే, వ్యాప్కోస్ ఇంకెవరో చేయలే. అయితే ప్రకృతి వైపరీత్యం, నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది మొన్నటి సంవత్సరం. గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. అది ఎంత నమోదైందంటే 108.2 మీటర్స్, 108.2 మీటర్స్. గోదావరి నది చరిత్రలో అతిపెద్ద వరద 1986లో 107.05 మీటర్లు అయితే, అంతకు మించిన వరద నది చరిత్రలోనే లేనంత వరద 108.2 మీటర్లు మొన్న ఫ్లడ్స్లో నమోదైంది. ఇది 1986లో వచ్చిన వరద కంటే కూడా 1.2 మీటర్లు ఎక్కువ. ఈ అసాధారణమైనటువంటి వరద రావడం వల్ల ఆ పంప్ హౌస్ రెగ్యులేటర్ల దగ్గర ఉండే రబ్బర్ సీళ్లు ఊడిపోయి పంప్ హౌస్లోకి నీళ్లు పోయినాయి. ఇది దురదృష్టకరం, ఇది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో అంచనాలకు మించి చరిత్ర పుటల్లో లేనటువంటి వరద వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, అది చాలా దురదృష్టకరం. అంతెందుకే మనం చూడలేదు అప్పుడు 1986లో 2008 2008లో శ్రీశైలంలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు రోషయ్య గారు సెక్రటరీలు పడుకున్నారు, మీకు గుర్తుంటుంది, మనందరం కూడా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇంటికి పోకుండా సెక్రటరీలనే పడుకున్నారు. అది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి, ఒక ప్రకృతి వైపరీత్యం. నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రివర్ కృష్ణ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు శ్రీశైలం పంప్ హౌజ్, ఎలక్ట్రిసిటీ పంప్ హౌజ్ అన్ని కొట్టుకుపోయింది, ఒక ప్రత్యేకమైన పరిస్థితి, దానికి ఏం చేస్తాం? సో అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఈసారి గోదావరి నది చరిత్రలో రానంత వరద వచ్చింది. అయితే దానికి బీజేపీ నాయకులు అయ్యో ఇవ్వలేదంటే ఒక రాక్షస ఆనందం, మొత్తం ప్రాజెక్టే మునిగిపోయింది, ఇక మొత్తం బూడిదలబోసిన పన్నీరు అయిపోయిందని ఒక గ్లోబల్ ప్రచారం పాల్పడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో చూస్తే 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల డెలివరీ పైప్ లైన్లు, 203 కిలోమీటర్ల టనళ్లు, భారీ 400 కేవీ సబ్స్టేషన్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరంలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి.
ఇంట్లో రెండు పంప్ హౌజ్లల్లా ఇప్పుడు మనం అనుకున్న దానికంటే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడం వల్ల రెండు పంప్ హౌజ్లలోకి నీళ్లు వచ్చినాయి. 17 పంప్ హౌజ్లు ఉన్నాయి మనకు, 21 పంప్ హౌజ్లు ఉన్నాయి మనకు కాళేశ్వరంలో. అది నది ఒడ్డున ఉండే రెండు పంప్ హౌజుల్లో నది చరిత్రలో లేని విధంగా కని విని ఎరగని రీతిలో గోదావరి నది ఉప్పొంగి రెండు పంప్ హౌజుల్లో నీళ్ళు వస్తే మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని చెప్పి వీళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి ఏముండాలి? ప్రజలు అవి ప్రాజెక్టు ప్రజలు బాగుపడాలని ఉండాలి. కానీ వాళ్ళకు ఎట్లయిపోయిందంటే ఇక ప్రాజెక్టు మునిగిపోయింది, ఇక నీళ్ళు రావు, ఇక అయిపోయింది, మొత్తం మునిగిపోయిందని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మీరు గమనించినో లేదు, మన 15th August రోజు కూడా కాళేశ్వరం పంపులు నడిచాయి మా దగ్గర. బ్రహ్మాండంగా పైన వరద వస్తుంటే మిడ్మానేరు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేరు నుంచి అంతగిరి వచ్చినాయి, అంతగిరి నుంచి సిద్దిపేట రంగనాయక సాగర్కి వచ్చినాయి, రంగనాయక నుంచి మల్లన సాగర్, మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మకు పోతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా నీళ్లు. మన 15th August నాడు నేనే ఇంజనీర్లను పిలిచి ట్రై కలర్ పెట్టాడయ్యా బాగుంటుంది, మనం ఆ రోజు 14th నాడు నైట్ నేను పోయి ఆ ట్రై కలర్లో పంపులు నీళ్లు పోసినాయి, 3 రంగులతో నీళ్లు పోసేది నేను అక్కడ ఉండిచి నేను దాన్ని ఇనాగ్రేట్ చేసిన. ఇప్పటికి కూడా నడుస్తున్నాయి నీళ్లు, ఇప్పటికీ ఇలా అటు యాదాద్రికి నీళ్లు పోతున్నాయి, అటు గజ్వేల్ పోతున్నాయి, ఇటు మెదక్ పోతున్నాయి, ఇటు సిరిపేట జిల్లా ప్రవహిస్తున్నాయి, ఇప్పటికి కూడా మోటార్లు నడుస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? మొత్తం కాళేశ్వరం మునిగిపోయింది, ఇక అయిపోయింది, ఇక అంటే వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇది జరగద్దు, రాజకీయంగా బురద జల్లాలే, 4 ఓట్లు సంపాదించుకోవాలనే ఒక ఒక రాజకీయపరమైనటువంటి ధ్యాసే తప్ప ప్రజల కోణం లేదు. కానీ మీ అన్ని దింపుడు గల్లం ఆశలే, ఏమీ కలలు గనకండి, ఏమీ కాలేదు ప్రాజెక్టుల. ఆ బాధ్యత కూడా మొత్తం ప్రాజెక్టు కంపెనీకే ఉంటుంది, ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీకే ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ లయబిలిటీ పీరియడ్ అని 5 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాల్లోగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పూర్తి బాధ్యత ఏజెన్సీదే. అది టెండర్ కండిషన్స్లో ఉన్నది, ఏజెన్సీయే పూర్తి స్థాయిలో దాన్ని రెక్టిఫై చేస్తుంది, ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి చెల్లించదు. అది ప్రాజెక్ట్ లయబిలిటీ పీరియడ్లో భాగమే. అయినా ఇంకా ఎక్కువ టైం కూడా కాదు, నెల నెల వరియన్ రోజుల లోపల పంపులు చాలైతాయి, బ్రహ్మాండంగా యాసంగి పంటకు నీళ్ళు ఇస్తాం. మీరేం రండి పడకుండా మీరు మీకు ఎందుకంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినారు, మాకు ఎఫ్ఆర్బిఎం డబ్బులు రాకుండా చేసింది. మొన్న ఏప్రిల్ మే నెలలో 2-3 నెలలు రాష్ట్రానికి రావాల్సిన ఎఫ్ఆర్బిఎం డబ్బులు రాకుండా చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిండ్రు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఇక రైతు బంధు రాదు, రైతు బంధు రాదు అని సంకల్ప కుదుకున్నారు, ఇక ప్రచారం చేసింది సోషల్ మీడియాలో. సో ఎఫ్ఆర్బిఎం ఆపితే రైతు బంధు రాదేమో, ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుందేమో అని ప్రయత్నం చేసిండ్రు. కానీ పట్టుదల కలిగిన నాయకుడు కేసీఆర్ గారు ఎన్ని కష్టాలున్నా నేను రైతు బంధు ఆపనన్నాడు, రైతులందరికీ రైతు బంధు ఇచ్చే వరకు వీళ్ళ కలలు కలలైపోయినాయి. ఆ తర్వాత ఏం చేసిండ్రు, ఉచిత కరెంటు కడ్డం పెట్టే ప్రయత్నం చేసిండ్రు. మీరు బావిల కడ మీటర్లు పెట్టాలి, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టాలి, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఒప్పుకోవాలి, లేకపోతే మీ 6,500 కోట్లు ఆప్తాం, మీ రాష్ట్రానికి డబ్బులు ఆప్తాం అని నానా ఇబ్బంది పెట్టారు. అయినా ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి నీ 6,500 కోట్లు రాకపోయినా పర్వాలేదు, నా గొంతులో ప్రాణం ఉండగా బావి కాడ మీటర్లు పెట్టమన్నాడు. ఎందుకంటే ఇలా దేశంలో రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో ఈ ప్రభుత్వానికి మంచి పేరుంది, కేసీఆర్కి మంచి పేరుంది, ఏ రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే వీళ్ళ పైసలు ఆపితే బావిల కాడ మీటర్లు పెట్టారేమో, తద్వారా వీళ్ళకి చెడ్డ పేరు వస్తుందేమో అని ఒక ప్రయత్నం చేశాను. ఆ డబ్బులు కూడా వదులుకున్నాం. అయినా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే తీర్థమని ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పుడేమో ఇక నీళ్లు రావద్దు, ఇక వీళ్ళకు కోరిక ఏంటంటే ఇక కాళేశ్వరం మునిగిపోయింది, ఇక యాసంగి పంటకు నీళ్లు రావు, ఇక వీళ్ళ మీద బురద జల్లొచ్చు అని పాపం చాలా కలలుగా అన్నారు. కానీ మీదంతా దింపుడు గల్లమే, మీ కళ దింపుడు గల్లం కళ, మీ ఆశ దింపుడు గల్లం ఆశ. నెల నెల 15 రోజుల లోపలనే మోటార్లన్నీ ఇంటాక్ట్ అవుతాయి, పక్కాగా నీళ్లు తెస్తాం, యాసంగి పంటలు బ్రహ్మాండంగా పంటలు పండిస్తాం. మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయింది, మీ బాధ్యత ఏంది? పంట కొనాలి, యాసంగికి పంట కొనే ఏర్పాట్లు చేసుకోండి. మొన్ననే చేతులు ఎత్తిరు యాసంగిల శాతగాక. మీరు ఏం చేసిండ్రు? మీరు మేము కొనలేము ఈ పంట అని యాసంగిల చేతులు ఎత్తిరా లేదా? దేశ చరిత్రలో ఈ ఒక రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని మేము కొనలేము అని చేతులు ఎత్తిన చరిత్ర మీ ప్రభుత్వానికి. ఇలా 1 ఎకరాకు నీళ్లు రాలేదని మాట్లాడతారు వీళ్ళు. ఎంత సిగ్గుచేటు, ఇంత దివాలకోరు, ఇంత దిక్కుమాల రాజకీయం ఉంటుందా? ఈ రాష్ట్రంలో 1 ఎకరానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వకపోతే ఇంత పంట ఎందుకు పంటది?
పంట గుణం లేమని చేతులు ఎందుకు ఎత్తారు మీరు ఇలా చిన్న ఉదాహరణ చెప్తా మీకు నేను సాగు విస్తీర్ణం రాష్ట్రం వచ్చినాడు 34,96,000 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండే ప్రాజెక్టుల ద్వారా 2020-21 సంవత్సరంలో 1,04,00,000 ఎకరాలకు నీళ్లు అందించింది 1,04,00,000 ఎకరాలు సాగైంది వరి గాని వరి సాగు విస్తీర్ణం నేను చెప్తున్నది రాష్ట్రం వచ్చినాడు వరి సాగు విస్తీర్ణం 34,96,000 దట్స్ ద హైయెస్ట్ పోయిన సంవత్సరం 2020-21 లో ప్రాజెక్టులు మరియు బోరుబావులు కలిపి 1,04,00,000 ఎకరాల్లో వరి సాగైంది మరి ఇన్ని నీళ్లు ఎక్కడికి వచ్చినాయి ఇది 198% అంటే ఆల్మోస్ట్ 200% పెరిగింది ప్రాజెక్టులు కట్టండి నీళ్లు రాంది 200% పెరిగిందా వరి ఉత్పత్తి 2014-15 లో 68,00,000 ఎకరాల్లో 68,00,000 టన్నులు వరి ఉత్పత్తి 2014-15 లో వరి మన రాష్ట్ర ఉత్పత్తి 68,00,000 టన్నులు పోయిన సంవత్సరం మీరు చూస్తే 2020-21 218,00,000 టన్నులు ఎక్కడ 68 ఎక్కడ 218,00,000 టన్నులు 7 ఏళ్లలో వరి ఉత్పత్తి ఇంత పెరిగిందంటే ప్రాజెక్టులు ఇవ్వందే పెరిగిందా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వందే ఇంత పంట ఉత్పత్తి పెరిగిందా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి వరి ఉత్పత్తి రాష్ట్రంలో 220% పెరిగింది వరి సాగు విస్తీర్ణం 198% పెరిగితే వరి ఉత్పత్తి పంట ఉత్పత్తి 220% పెరిగింది తెలంగాణలో ఇది కాలేశ్వరం కాకపోతే ఎందుకంటే మీకు మీకు ఐడియా ఉంటుంది ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కోదాడ సూర్యాపేట తుంగతుర్తి డోర్నకల్లు మైబ్బాదు భూపాలపల్లి ఎన్నడూ చరిత్రలే నీళ్లు పోలే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత భూపాలపల్లిలోని రేగొండ చిత్త చివరి భూమి దాకా నీళ్లు పోయి తుంగతుర్తిలో 100,000 ఎకరాల పంట పండింది తుమ్మలు కొలిసినాయి కాళేశ్వరం నీళ్లు వచ్చినాక ఇలా 2 పంటలు పండుతున్నాయి యాక్చువల్గా ఎస్ఆర్ఎస్పి కింద ప్లాన్ చేసింది ఒక పంట కానీ ఇప్పుడు వానకాలంకు సప్లిమెంట్ చేసినాం యాసంగికైతే అచ్చంగా కాళేశ్వరం నీళ్లతో సూర్యాపేట కోదాడ తుంగతుర్తి దాకా నీళ్లు మారించాం భూపాలపల్లిలో పోయి అడగండి చెప్తారు మైబ్బాడు దోర్నకల్లో పోయి అడగండి ఎప్పుడు వచ్చినాయి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మిడ్ మానేర్ లో పడ్డాకనే ఇలా బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కు సప్లిమెంట్ చేసి 2 పంటలు పండించేటువంటి పరిస్థితి వచ్చింది అసలు సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టు ఉందా మాకు ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఎంత పంట పండుతుంది మా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కనెక్ట్ కాకముందు హార్డ్లీ 2,00,000 టన్నుల పంట రాకపోతుండే ఇప్పుడు 5,00,000-5.5 లక్షల టన్నుల పంట పండుతుంది వీళ్ళు అంటారు 1 ఎకరా మారలేదు కాళేశ్వరం ద్వారా నిన్న మంత్రి గారు మాట్లాడారు ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాళేశ్వరం నీళ్లు విడుదల చేస్తుంది వరి పొలాలకు ఎన్నడిది మార్చి 4, 2022 కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఆయన కాన్స్టిట్యూన్సీ దుబ్బాకకు పక్కన ఎంపీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కలిసి కాళేశ్వరం నీళ్లు విడుదల చేస్తుంది నిన్న మంత్రి గారు ఏమన్నారు 1 ఎకరానికి కూడా కాళేశ్వరం నీళ్లు పారలేదన్నాడు ఇక మీ ఎమ్మెల్యే గారు నీళ్లు విడుదల చేస్తాం పూలు తల్తాడు ఇక ఇదేమో నీళ్లు విడుదల మోటార్ వచ్చిండు ఇక పూలు షాటలు శారీలు చీరలు కూడా పెట్టుడు మరి ఈ నీళ్లు కాకపోతే ఏంటి ఇవి మరి 1 ఎకరానికి నీళ్లు రాలేదని మాట్లాడితే నేను ఏమనాలి నోరా మోరా అందుకే మీరు ఏం మాట్లాడినా చెప్తారా ఇక ఎన్ని అబద్ధాలని ఆడతారా మీరు ఇక మీ ఎమ్మెల్యే గారు కదా నీళ్ళు వదిలింది ఇంకా కావాలా ఫోటోలు వీడియోలు కూడా పంపిస్తా కావాలంటే మరి 1 ఎకరానికి నీళ్ళు రాకపోతే నీళ్ళు ఎట్లా వదిలిండు 2,00,000 ఎకరాలు కాస్త 6,00,000 ఎకరాలు పంట 6,00,000 మెట్రిక్ టన్నుల పంట ఎట్లా పండింది అంటే మీరు ఇక ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం పాపం వాళ్ళు ఏం కలలు కన్నారంటే ఇక రావురబై నీళ్ళు ఇక ఖతమైపోయిందని పాపం ఆశపడ్డారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి పెట్టేది లేదు ఇది దాంట్లో ప్రాజెక్టు లయబిలిటీలోనే ఉంది మొత్తం ఖర్చు అంతా కూడా ఏజెన్సీయే పెట్టది నెల నెల 15 రోజుల లోపలనే మోటార్లు నడుస్తాయి నీళ్లు పోస్తాం యాసంగి పంటలు అద్భుతమైన పంట మళ్ళీ పండించి చూపిస్తాం కానీ మీరు నేనేమంటున్నా అంటే పంట కొనడానికి ఏర్పాట్లు చేయదుగా మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తకుంది
మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఈ పూర్తి స్థాయిలో యాసంగిల పండే పంటకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోండి. అదేంది ఎఫ్సిఐ బాధ్యత. మన చట్టం ఏం చెప్తుంది? ఆహార భద్రత చట్టం కింద దేశంలో పూర్తిగా ధాన్యాన్ని సేకరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్సిఐది. ఇంతకాలం బాయిల్ రైస్ కొన్నారు, ఏ పంట వస్తే అది కొన్నారు. మొన్న మీరు బాయిల్ రైస్ కొనము రా రైస్ కొంటాము, రా రైస్ కొనము బాయిల్ రైస్ కొంటాము అని తొండి ఆటాడి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసింది. తద్వారా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసింది. సో ఇక మీరు ఇక నీళ్లు రావనే ఈ ప్రాజెక్టు ఇక రానే రావు పని చేయదని ఆశలు పెట్టుకోకండి. బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి, ఉన్నాయి నీళ్లు ఆల్రెడీ. యాసంగి పంటకు ఇప్పుడు కూడా మోటార్లు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు స్టాక్ పెట్టింది ఆల్రెడీ. కొండపోచమ్మ సాగర్లో 10 TMC నింపినాం నిన్న మొన్న. మల్లన్న సాగర్లో 15 TMC నింపినాం. రంగనాయక సాగర్లో ఇవాళ కూడా మోటార్ నడుస్తుంది, 3 TMC నింపినాం. అంతగిరిలో 3 TMC నింపినాం. ఎందుకంటే పైన ఫ్లడ్ వస్తుంది, కెమికల్ మోటార్లు నడుపుతుంది. కానీ మిడ్మానేర్ నుంచే నీళ్లు లిఫ్ట్ చేసినాం. వరద నీళ్లను రిజర్వాయర్లలో కాళేశ్వరం రిజర్వాయర్లలో నింపి పెట్టుకున్నాం. రేపు యాసంగి పంటకు షటరత్తంగానే బ్రహ్మాండంగా నీళ్లు పోతాయి. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. జరుగుతున్న వాస్తవం ఇది. కానీ మీరు ఒక దుష్ప్రచారం చేయడం, ఒక ఉద్దేశపూర్వకంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం. దాదాపు మొన్న యాసంగి పంటలో 11 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా లబ్ధి జరిగింది. పోయిన యాసంగిలో రెండవ పంట ఎండాకాలం నీళ్లు ఉండేవి కదా, పోయిన యాసంగిలో 11 లక్షల ఎకరాల పంట పండడానికి కాళేశ్వరం నీళ్ళు ఉపయోగపడ్డాయి. పండిన పంటే సాక్ష్యం కదా. ఇంకెందుకో మనం ఉత్తగా మాటలు చెప్పుకుంటే ఎందుకు? సాగైన భూమే సాక్ష్యం, పండిన పంటే సాక్ష్యం, పంట కొనలేమని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తిందే సాక్ష్యం. ఇంతకంటే ఇంక ఎక్కువే సాక్ష్యం ఏం కావాలి? రా ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు నీళ్ళు వదులుతుంటే మీరు నీళ్ళే రాలే ఒక ఎకరా అంటే నేను ఏం చేయాలి? నేను ఎత్తుకొట్టుకోవాలి కానీ ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే పచ్చాబద్ధం ఉంటుంది ఏమన్నా? అరే మీరే ప్రసారం చేయలేదా టీవీలలో? నేను ఎన్నిసార్లు పోయి నీళ్ళు విడుదల చేసిన తిరుపేట్ల? అదేంటి మదపల్లి వాగులకు నీళ్ళు ఇచ్చిన హరీష్ రావు, కూడెల్లి వాగులకు నీళ్ళు ఇచ్చిన హరీష్ రావు, రంగనాయక సాగర్ గేట్ ఎత్తిన హరీష్ రావు అని మీరే టీవీలలో చెప్తుంది, వార్తలు చూపిస్తుంది. ఆయన ఒక ఎకరం భారదన పట్టే మళ్ళా అది కూడా మీరే చూపిస్తే ఇది ఎట్లా? ఇదేం ప్రజాస్వామ్యం ఇది? 100 సార్లు నా జిల్లాలో నీళ్ళు ఇస్తున్నాను, ఒక ఎకరం బారలేదని మాట్లాడితే ఇంతకంటే అవమానం ఉంటుందా? అది అన్యాయం ఉంటుందా? ఇది బురద జల్లుడు కాకపోతే ఏంది? మీ నోటితోనే చెప్తుంది అన్ని అనుమతులు ఉన్నాయని, మీ నోటితోనే చెప్తుంది ఇది గ్రోత్ ఇంజన్ అని, మీ నోటితోనే చెప్తుంది మహా అద్భుతం అంటది. అయ్యా సిడబ్ల్యూసీ చైర్మన్ ఏం చెప్పింది తెలుసా మీకు? అరే ఇంత గొప్ప పని జరుగుతుంది, మేము దేశానికి అందరికి నేర్పిస్తాం అనుకున్నాం కానీ మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆ మసూద్ హుస్సేన్ చెప్పిండు. చెప్పి ఆయన ఒక మాట అన్నాడు, దేశంలోని సిడబ్ల్యూసీ ఇంజనీర్లను 4 భాగాలుగా తెలంగాణకు పంపుతా మంత్రి గారు, జర చూపిరి మా ఊళ్ళకు, నేర్చుకుంటారు మా ఊళ్ళు అన్నాడు. అరే రండి భయ్, మా గౌరవం మంచిగా చూపిస్తామన్నాం. 4 బ్యాచులు దేశంలోని సిడబ్ల్యూసీ ఇంజనీర్లు వచ్చి చూసి నేర్చుకొని అభినందించిపోయింది. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. వాస్తవాలు ఇవి. మాట్లాడిన వాళ్ళు ఎవరు? మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు లేరు. సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్, ఐ థింక్ ఆయన బీహార్ అనుకుంటా. రాజీవ్ మిశ్రా పిఎఫ్సీ చైర్మన్, మరి ఆయన ఢిల్లీ ఎక్కడో నాకు తెలియదు. ఒకరు ప్రధానమంత్రి గారు, ఇంకొకరు గడ్కరీ గారు. ఇది ఎక్కడ ఈ కథ? ఇది అయితే వాస్తవాలన్నీ ఇట్లా ఉన్నాయి. ఇకపోతే అనుమతులు లేవు అంటారు. ఇది ఎంతకంటే అన్ని 10 అనుమతులు కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికి అనుమతి తీసుకున్నాం. ఇలా అనుమతి లేనిదే లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఉదయకొకసారి మాట్లాడింది, దీనికి అటవీ అనుమతులు లేవు, దీనికి పర్యావరణ అనుమతులు లేవని మాట్లాడింది. అసలు వీళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాల్సి వస్తుందేమో. ఇక అటవీ అనుమతులు ఎప్పుడు వచ్చినాయి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ 22 డిసెంబర్ 2017 అటవీ అనుమతులు వచ్చినాయి. పర్యావరణ అనుమతులు 24/11/2017 పర్యావరణ అనుమతులు వచ్చినాయి. కాస్ట్ అప్రైజల్ అంటే ఒక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కాస్ట్ బెనిఫిట్ రేషియో అని వర్కౌట్ చేస్తుంది. అంటే ఎంత ఖర్చు పెడుతున్నాం, దీని ద్వారా ఎంత లబ్ధి జరుగుతుంది అనే కాస్ట్ బెనిఫిట్ రేషియోని వర్కౌట్ చేసి ప్రాజెక్ట్ వైబులా కాదా అని చూసి సిడబ్ల్యూసీ అనుమతిస్తుంది. అది కూడా 1 మే 2018 నాడు అనుమతించింది. 1 మే 2018 కాస్ట్ బెనిఫిట్ రేషియోని వర్కౌట్ చేసి ఈ ప్రాజెక్టు మీద పెడుతున్న పెట్టుబడి, దాని ద్వారా వచ్చే ఫలితాలు ఇవి ఆమోదయోగ్యమే అని కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అన్నిటికీ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ అని సర్వ అనుమతులు కలిపి ఇచ్చేది ఫైనల్ అప్రూవల్ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ, టీఏసీ అంటారు దాన్ని.
दट द फाइनल अप्रूवल फ्रम मिनिस्ट्री आफ वाटर रिसोर्सेस अभी 14 June 2018 टीएसी मीन्स आफ्टर आल अप्रूवल्स टीएसी विल बी गिवन दट आलो वी गॉट फॉर कालेश्वरम प्रोजेक्ट अमुटे इप्ड गडकरी गारे विथ रेट्रास्पेक्ट एफेक्ट मैने अमति अभी अमति विथ रेट्रास्पेक्ट एफेक्ट आय मरी मंत्री गारे अमन माटा मोकाल नोट की मोकालना सिद्धहस्त बुरा चलो सिद्धहस्त ये कंटे अटाड़गर दीने बटे अर्थम लेदा मन इंतकंटे रुजु चूपालजेंसी गुरी एजेंसी अने डिडे इट्स इंटरनेशनल ओपन बिडिंग एवरना पागोन एजेंसी की एदो अना एजेंसी सामर्थ्यम लेन एदो मरी दी दी चाले वेपच्छ मरी इदे एजेंसी गुजरात पनचे कदा गुजरात बीजेपी प्रभुत्मे मरी आड़े गुजरात पनचे उपलंगा पनचे तप गुजरात पनचे मध्यप्रदेश पनचे कर्नाटक कर्नाटक बीजेपी गुजरात बीजेपी मध्यप्रदेश बीजेपी तमिलनाडु पनचे अंत जातीय प्राजेक्ट पोलवर एवं पनचे पोलवर इज नेशनल प्राजेक्ट अभी डायरेक्ट मिनिस्ट्री आफ वाटर रिसोर्स अया शेखावत गारु पनचे पोलवर इदे कांट्राक्ट मरी आये सामर्थ्यम लेदे मरी ये सामर्थ्यम चूसी मर आयन को मेरी उपमे तप डायरेक्ट मिनिस्ट्री आफ वाटर रिसोर्स जातीय प्राजेक्ट प्रकटी पोलवर इदे एजेंसी देन हाउ इट इज राइट यू टेल मी अंटे नोट की मोकाली पोलवर में मैं एजेंसी की सामर्थ्य लेकिन डिस्क्वालिफाई कदा डिबार्जे कदा वै आर वर्किंग इन पोलवर हाउ यू हैव अवॉर्डेड इन पोलवर इफ इट इज राइट इन पोलवर वै नॉट इन कालेश्वर कैन यू आंसर मी अंटे वाला गुजरात कर्नाटक तमिलनाडु महाराष्ट्र हिमाचल प्रदेश इंकड़ो उन्ई सो देश मोतम वाल बीजेपी पालित राष्ट्रीय आंध्र प्रदेश जातीय प्राजेक्ट वाल अन्नी चोट वाले मर अरे रक प्रभुत् अमति संस्थक सामर्थ्यम लेनी जल वनर शाख मंत्री माटाड़ी यू आर नाट एक्सवैजेडो बाध्यता रही पार्टी तरफ माटर यू आर यूनियन मिनिस्टर फर् वाटर रिसोर्स మీరు మాట్లాడినప్పుడు పూర్తి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుంది ఒక కేంద్ర మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రిగా మరి ఆ సంస్థకు సామర్థ్యం లేదు అన్నప్పుడు మరి ఆ సంస్థ ఇలా జాతీయ ప్రాజెక్ట్ అయితే పోలవరంలో మీరు ఎట్లా అవార్డ్ చేసిండు అని నేను అడుగుతున్నా హౌ దే ఆర్ ఎలిజిబుల్ యు టెల్ మీ నౌ హౌ దే ఆర్ వర్కింగ్ ఇన్ కర్ణాటక గుజరాత్ తమిళనాడు అంటే ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా బురద జల్లేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఇయాల మనకు చాలా స్పష్టంగా కూడా మనకు అర్థమైతా ఉంది బట్ ఏది ఏమైనా ఇవాల వాళ్ళు చేస్తున్నటువంటి కూడా ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక బురద జల్లాలనేటువంటి ప్రయత్నంతో చేస్తున్నటువంటివే బట్ ప్రాజెక్ట్ లో కూడా మనకు రెండు చోట్ల నీళ్ళు వచ్చిన మాట వాస్తవం రెండు చోట్ల కూడా నదిని ఆనుకొన్నటువంటి పంప్ హౌజుల్లో అది ఒక ప్రకృతి వైపరీత్యం గోదావరి చరిత్రలో రానంత ఫ్లడ్ రావడం వల్ల జరిగింది అక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి ఇంజనీర్లు రాత్రింబవళ్ళు కూడా కష్టపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది రాదు నెల నెల 15 రోజుల లోపలనే తిరిగి మోటార్లు ప్రారంభమైతాయి రైతులకు అవసరమైన యాసంగి పంటకు కావాల్సిన నీరు ఇవ్వడానికి ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంటది ఇప్పటికైనా రాజకీయాలు మాని కాబోయే రాబోయే పంటను కొనుగోలు చేయడానికి మీరు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బీజేపీ నాయకులకు నేను హితవుతున్నా అవినీతి జరగలేదని పార్లమెంట్ లో చెప్పినావు కదా నేను ఎక్కడో చెప్పలే యు టోల్ ఇన్ ద పార్లమెంట్ కొన్ని రక్షణ చర్యలు జరుగుతుంటాయి పనులు జరుగుతుంటాయి సేఫ్టీ మెజర్స్ కోసం తీసుకుంటారు మీకు ఎందుకు అంతరాంది నెలవరియన్ రోజుల లోపల నీళ్ళు వస్తాయి కదా
కాంగ్రెస్ పార్టీలు పాపం నాలుగేళ్ల దాకా నీళ్లు రావని స్టేట్మెంట్ ఇచ్చినట్టు నేను చూసిన ఎక్కడ పేపర్లు చూస్తుంటే నాలుగేళ్ల దాకా నీళ్లు రావని నాలుగేళ్లు కాదు కదా నాలుగు నెలలు కూడా అవసరం లేదు బేఫికర్ ఉండండి నెల నెల 15 రోజుల లోపలే నీళ్లు వస్తాయి రక్షణ చర్యలు మరి ఆ పంపులే గుజరాత్ లో పెట్టిండ్రు రాజస్థాన్ లో పెట్టిండ్రు మధ్యప్రదేశ్ లో పెట్టిండ్రు ఇదే ఏజెన్సీ మరి పంపులు పెట్టింది ముందు అక్కడ ఎంక్వైరీ చేసుకోండి మరి మధ్య లిఫ్ట్ ఇరిగేషన్ మధ్యప్రదేశ్ లో లిఫ్ట్ ఇరిగే నేనే పోయి వచ్చినప్పుడు అక్కడ అద్భుతంగా చేసిండ్రు అంటే చూడడానికి పోయి నేనే మధ్యప్రదేశ్ కు పోయి అప్పుడున్న అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి అక్కడ జలవనరుల శాఖ మంత్రిని కలిసి అక్కడ ఇంజనీర్లను కలిసి ఇదే ఏజెన్సీ అక్కడ పంపులు మోటార్లు బిగిస్తే పోయి చూసి వచ్చిన నేను కరెక్ట్ గా నడుస్తున్నాయా పని నడుస్తుందా ఎఫిషియెంట్ గా ఉందా అని చూసి వచ్చినాం మేము ఐ ఓన్లీ వెంట్ అండ్ సా గోప్యమే ఉన్నది బాజాప్తా చెప్తాం మేము ఇప్పుడు కూడా తప్పకుండా మీ అందరినీ నెల నెల 15 రోజుల నీళ్లు పోస్తాయి మళ్ళా బస్సులు పెట్టి మనమే అందరం పోదాం తిరిగి నీళ్లు కూడా చూపిద్దాం థ్యాంక్ యూ Gracias.